రాజమండ్రి TV5 స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. గత వారం రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవీపట్నం, కోనసీమ లంక గ్రామాల వరద బాధితుల కష్టాలపై ప్రమాదకర పరిస్థితుల్లోనూ నిర్భయంగా రిపోర్టింగ్ చేశాడు. వరద పరిస్థితులపై వాస్తవ చిత్రాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు. అయితే నిన్న తాతాజీని దురదృష్టం వెంటాడింది. తాడేపల్లి గూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాతాజీ ఈ ఉదయం మృతి చెందాడు. TV5 రిపోర్టర్ తాతాజీ ద్విచక్ర వాహనంపై నిడదవోలు వెళ్తుండగా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. తాతాజీని కాపాడేందుకు TV5 యాజమాన్యం శతవిధాల ప్రయత్నించింది. అయినా పరిస్థితి విషమించింది. శరీరం వైద్యానికి స్పందించలేదు. దీంతో ఉదయం మృతి చెందాడు. తాతాజీ మృతి పట్ల TV5 యాజమాన్యం సంతాపం తెలిపింది. రాజమండ్రి TV5 స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ మృతిపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. ఉదయశ్రీ, తూర్పు గోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ కొద్దిసేపటి క్రితమే గుండె పొడుతూ మృతి చెందడం జరిగింది. అదే దీనికి సంబంధించి గత వారం రోజులుగా కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పాతాలకు సంబంధించి అక్కడ పరిస్థితుల పైన రిపోర్టింగ్ చేశారు. చేసిన తర్వాత నిన్న ఆదివారం కావడంతో పశ్చిమ గోదావరి గూడెంలో అతనికి సమీప బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే ఆ శుభకార్యానికి వెళ్తానని చెప్పేసి హెడ్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని అతను శుభకార్యానికి అటెండ్ అయ్యారు. అయితే నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో శుభకార్యానికి అటెండ్ అయ్యి తిరిగి రాజమండ్రి వచ్చే క్రమంలో తాడేపల్లి కూడు నుంచి రాజమండ్రి వస్తున్న క్రమంలో మధ్యలో నిడతవోలు దగ్గర అక్కడ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే గుర్తు తెలియని వాహనం కొట్టి వెళ్ళిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే వెంటనే అతనికి ఆ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పొలాల్లో పనిచేసుకుంటున్న కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేసి 108 సమాచారం అందించినప్పుడు కూడా 108 వచ్చేసరికి కొంత ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో అటువైపు వెళ్తున్న ఏదైతే వరద సహాయ చర్యలో పాల్గొనేందుకెళ్తున్న మిలిటరీ బృందాల వాహనాలు ఆ వైపుగా వచ్చాయి. దీంతో ఆ మిలిటరీ బృందాల సిబ్బంది ఈ పరిస్థితిని చూసి వెంటనే తాతాజీకి ప్రథమ చికిత్స చేసి 108కి కబురు చేయడం జరిగింది. అయితే 108 కొంచెం ఆలస్యం చేయడంతో చికిత్స అందించే క్రమం కొంత విలువైన సమయం వృధా అయిందని చెప్పవచ్చు. వెంటనే తాతాజీని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తరలించడంలో అక్కడ మెరుగైన చికిత్సకు రాజమండ్రి తీసుకెళ్లాల్సిగా అక్కడ వైద్యులు చూపించారు. వెంటనే రాజమండ్రి నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తాతాజీని అడ్మిట్ చేయడం జరిగింది. అయితే అప్పటికే తలకి తీవ్ర గాయాలు కావడంతో 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. అయితే రాజమండ్రి నగరంలోని ప్రముఖ వైద్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి తాతాజీకి చికిత్స అందించి అతన్ని కోలుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే తలకి తీవ్ర గాయాలకి చికిత్స చేస్తున్న క్రమంలో అతనికి హార్ట్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి చేసి అడ్డిపోయింది. దీంతో అతను మృతి చెందాడని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వైద్యులు ప్రకటించారు. తాతాజీ మృతి పట్ల TV5 యాజమాన్యం తెలియజేసింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే మాత్రం జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతిని సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఉదయశ్రీ రమేష్, వరద బాధితులకి తన రిపోర్టింగ్ ద్వారా సహాయం చేయడమే, వాళ్ళ కష్టాలు ప్రభుత్వానికి చూపించడమే కాదు, వివిధ పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తన రిపోర్టింగ్ త్రూ ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. అలాగే TV5కి ఎనలేని సేవలు చేశారు. మరి తాతాజీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది రమేష్? తాతాజీ వాస్తవంగా ఇక్కడ చాలా దారుణమైన స్థితి అని చెప్పవచ్చు. తాతాజీ కుటుంబం అంటే వాళ్ళ కుటుంబ పరిధిలోనే సుమారు ఒక 10 నుంచి 15 కుటుంబాల వరకు ఉన్న వీళ్ళ వంశంలో
చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే తాతాజీ ఒక్కడే. వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా ఏదైతే కుల వృత్తులు చేసుకుంటూ గడిపేవాళ్ళు. వీళ్ళందరిలో కల్లా చదువుకొని కొంచెం ఉద్యోగం నిర్వహిస్తున్న వాళ్ళు తాతాజీ ఒక్కడే. దీంతో ఆ కుటుంబాలన్నీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ లేకపోతే ఇతరత్ర ఏ అవసరాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ చోదోడు వాదోడుగా ఉంటాడు. అయితే దీంతో తాతాజీ ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ తాతాజీని ఆశ్రయించడం, అదే విధంగా తాతాజీ స్పందించడం జరుగుతూ ఉంటుంది. అయితే అదే విధంగా విధి నిర్వహణలో కూడా వివిధ వ్యక్తులతోటి వివిధ వర్గాలతోటి చాలా సన్నిహితంగా వెలుగుతూ ఉంటాడు. అందు ఎప్పుడు కూడా కోపం తెచ్చుకునే పరిస్థితి ఉండదు. అందరినీ కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు. అయితే తాతాజీకి ఈ ఘటన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని చెప్పి తెలియగానే నన్ను రాజమండ్రి నగరంలో ఉన్న రాజకీయ ప్రముఖులు పలువురు వచ్చేసి ఎప్పుడు కనిపించినా కానీ నవ్వుతూ పలకరిస్తాడు అని చెప్పేసి కూడా, ఇంత ఇలాంటి వ్యక్తికి ఇప్పటికే ఇటువంటి పరిస్థితి రావటం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా విచారం వ్యక్తం చేశారు. సో ఇది ఇట్లా ఉంటే ఆ కుటుంబాలకు సంబంధించి మొత్తం 10-12 కుటుంబాలు అంటే 25 నుంచి 30 మంది వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా తాతాజీ ఆధారము, తనకి వచ్చే ఏదో జీతం డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ కూడా వాళ్ళందరికీ అవసరమైన ఆర్థిక సహాయాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా తాతాజీ మృతి చెందడం తోటి ఆ కుటుంబాలన్నీ విలపిస్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దీంతో ఇక్కడ రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ అంతా కూడా పూర్తి విషాద ఛాయలు నెలకొన్నాయి. వాళ్ళ తాతాజీకి సంబంధించిన బంధువులు, అదేవిధంగా వాళ్ళ ఊరు వాళ్ళు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. సో ప్రసంగత మాత్రం అయితే ఆ కుటుంబాల్లోకి వెళ్ళా విద్యావంతుడిగా ఉన్న తాతాజీ వాళ్ళందరికీ వాళ్ళందరిని ఆదుకుంటూ ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తాతాజీని వాళ్ళ నుంచి దూరం చేయటం అనేది మాత్రం ఇక్కడ అందరినీ కూడా తీవ్రంగా కలిసివేస్తా ఉంది. రమేష్, ఇంత పెద్ద కుటుంబం, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయింది. తాతాజీ అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ జరగనున్నాయి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? తాతాజీ అంత్యక్రియలు ప్రస్తుతానికి అయితే మాత్రం తాతాజీ మృతి చెందాడని చెప్పి డాక్టర్లు ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలో రోడ్డు ప్రమాదం కాబట్టి పోస్ట్ మార్టం అది నిర్వహించాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత రాజమండ్రి నుంచి తాతాజీ మృతదేహాన్ని కాకినాడలోని స్వగ్రామానికి తరలించాల్సి, తరలించిన తర్వాత అక్కడ సమయానికి అంటే సమయాన్ని బట్టి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా టీవీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటా ఉంటుంది. ఇక్కడికి సంబంధించి నిన్నటి నుంచి కూడా చికిత్స అందించడానికి సంబంధించి అన్ని కూడా అన్ని ఏర్పాట్లు, ఎటువంటి లోటు రాకుండా కానీ ఏ మాత్రము వైద్యంలో ఎటువంటి జాప్యం కానీ లేకపోతే మెరుగైన వైద్య సేవలు అందడంలో ఎటువంటి లోపం లేకుండా లోపాలు లేకుండా కూడా టీవీ యాజమాన్యం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా తాతాజీని బతికించడంలో వైద్యులు విఫలం అయ్యారు. తీవ్ర గాయాల కారణంగా ఇది జరిగింది. అయితే తాతాజీ కుటుంబ పరిస్థితి మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం చాలా రమణీయంగా ఉందని చెప్పవచ్చు. అందరికీ ఎవరైతే మాత్రం వాళ్ళ కుటుంబానికి వాళ్ళ గ్రామానికి కూడా తాతాజీ ఒక పెద్ద దిక్కుగా చెప్పవచ్చు. అందరినీ కూడా సమన్వయం చేసుకుంటుంది. ఎందుకంటే అతని పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. వాళ్ళ గ్రామానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కానీ, ఎవరికి వ్యక్తిగత సమస్య వచ్చినా కానీ అది తీర్చాల్సిన వ్యక్తి తాతాజీనే కావడంతో తాతాజీ కూడా వ్యక్తులతో ఎవరికైనా చాలా సమన్వయంగా చేస్తారు. ఎప్పుడు కూడా ఒకళ్ళ పైన కోపం తెచ్చుకోవటం కానీ లేకపోతే కోపం ప్రదర్శించడం ఉంటుంది. ఎవరితో ఎంత సమస్య వచ్చినా కానీ దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే మనస్తత్వము, ఎంత ఏది కూడా ఉద్రేకపాలుడు ఎంత కష్టం వచ్చినప్పటికి కూడా చిరునవ్వుతోనే దాన్ని దాటవేసుకొని దాన్ని అధిగమించేసి ముందుకెళ్లే వ్యక్తిత్వం. ఎందుకంటే తనకు తెలుసు తన మీద చాలా మంది ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే అక్కడ చదువుకున్నాడు నేను ఒక్కనే కాబట్టి వాళ్ళందరినీ కూడా మెరుగైన దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పేసి కూడా అతను జీవితంలో అంటే ప్రస్తుతానికి తాతాజీ వయసు 35 సంవత్సరాలు, 35 సంవత్సరాల వయసులోనే జీవితానుభవాలన్నిటి అన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న వ్యక్తి అతను. సో వాళ్ళందరినీ తన కుటుంబం కంటే కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తన కుటుంబంతో పాటు మిగతా గ్రామ ప్రజలందరూ కూడా తనకు తనపైన ఆధారపడి ఉన్నారన్న ఒక స్పృహతోటి ఎప్పుడు కూడా ముందు. సో మొత్తానికైతే మాత్రం విధి వ్యక్తీకరించి ఆ కుటుంబానికి కదా గ్రామస్తులకు కూడా తాతాజీని దూరం చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొని తమకు ఉన్న ఒక్కగానొక్క అండని దేవుడు తీసుకెళ్లాడని చెప్పేసి వాళ్ళు బోన విలిపిస్తున్నారు. ఇక తాతాజీకి వచ్చేసి పెళ్లికి
ఒక చిన్న బాబు అతను రెండో తరగతి చదువుతున్నాడు. తాతాజీ ఒక హాస్పిటల్ చికిత్స పొందుట, ఆ బాబు నిన్న హాస్పిటల్ దగ్గరకు వచ్చేట, అతనికి లోపల తెలియదు, అతనికి తన తండ్రికి ఏమైందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అతను కింద అతనికి తనకేం తెలియనట్టు బాబు అక్కడ ఆడుకుంటా ఉంటే అందరికి కూడా కంటతడి పెట్టిస్తున్న దృశ్యం అనమాట. తండ్రి లేడు అనేది ఆ బాలుడికి తెలియదు. సో అతనికి ఊహ వచ్చేటప్పటికి నీ తండ్రికి ఇలా అయిందని చెప్పేసి ఏ విధంగా చెప్పాలి అనేది ఆ కుటుంబ సభ్యులు పడుతున్న వేదన, అదే విధంగా అక్కడ చూసే వాళ్ళందరూ కూడా తీవ్ర కలత చెందించే విధంగా ఆ దృశ్యాలు ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం తాతాజీ కుటుంబంలోనే కాదు టీవీ5 కుటుంబంలో కూడా, ఎందుకంటే అందరికి టీవీ5 లో కూడా ఏ పని చెప్పినప్పటికి కూడా తలంచుకుని ఆ చెప్పిన పని చేస్తాడు అనే ఒక పిల్లలు ఉంది. అదే కాక వరద ప్రాంతాలకు సంబంధించి కూడా వాస్తవానికైతే మాత్రం గత వారం రోజులుగా ఈ వరద ప్రాంత పరిస్థితులన్నింటినీ కూడా బాహ్య ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఆ చూపించిన క్రమంలోనే చాలా అక్కడ చాలా ప్రమాదకరమైన ప్రాంతాలకు కూడా ధైర్యంగా లోపలికి వెళ్లి బోట్లలో వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా వెలుగులో తీసుకొచ్చాడు. వెలుగులో తీసుకొస్తున్న క్రమంలో వాస్తవానికి ఇంకా కూడా గోదావరి జిల్లాలో వరదకు సంబంధించిన కార్యక్రమాలు ఉండయి. అయినప్పటికీ కూడా కుటుంబంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఓ ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వెళతామని చెప్పేసి అంటే అప్పటి వరకు కూడా చాలా బాగా పనిచేస్తాం, నో ప్రాబ్లం, ఆదివారం పెద్ద పనులు ఏముండవు, మిగతా ఏముంటే మేము కవర్ చేసుకుంటాం అని చెప్పేసి టీవీ5 హెడ్ ఆఫీస్ లో అతనికి చెప్పేసి అనుమతి ఇవ్వడంతో ఆ ఫంక్షన్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన సంభవించింది. అయితే వరద సంబంధించిన వార్తలు కవర్ చేయాలి కదా అని కొంచెం అనుమతి, అతనికి కుటుంబ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోయినట్టే అయితే ఈ ఘటన జరుగుండేది కాదేమో అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళ బంధువులు అంటున్నారు. అతను ఒక దూర బంధువులకు సంబంధించిన కార్యక్రమం, అయితే వాళ్ళందరినీ అందరితోటి కలివిడిగా ఉండాలి, అందరితోటి సంబంధాలు సక్రమంగా ఉండాలని దాంతో అతను ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది వ్యక్తిగత కార్యక్రమానికి. సో అనుకోకుండా అయితే అందులో ఇంకొక ప్రధానం ఏంటంటే ఎప్పుడు కూడా అతను హెల్మెట్ ధరించేవాడు, అయితే నిన్న అలా ఉండే హెల్మెట్ ధరించలేదని చెప్పేసి అని చెప్పేసి అంటారు. ఏమైనప్పటికి కూడా విధి ఒకరి గురించి అతనికి సంబంధించి మొత్తమంతా కూడా ఈ విషాద ఘటన జరగటానికి సంబంధించి విధి వికరీకరించిందని చెప్పేసి చెప్పవచ్చు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఒకటి కాదు రెండు కాదు 13 రోజులుగా ముంపు గ్రామాలు జలదిగ్బంధువులని, టీవీ5 వరద ముంపు గ్రామాలకు సంబంధించి ఏదైతే నీటిలో చిక్కుకున్నారో వారి మొత్తం వారి యథార్థ దీనగాథనంతా కూడా టీవీ5 ప్రచారం చేసుకోవచ్చు. దుగుకి దగ్గలేస్తున్న తమ సొంత గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఎంతో మంది చనిపోతున్నా కానీ పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంలో ఇసుక సరఫరా లేనందువల్ల నిర్మాణ రంగంపై పూర్తి ప్రభావం పడుతుంది. పూర్తి చేస్తామన్నారు, విధ్వంసానికి గురి చేశారు. దాదాపు 40 గంటలుగా ఎదురు చూస్తున్నారు, జషిత్ జాడ కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జషిత్ కిడ్నాప్ కేసు అనుకున్నట్టుగానే పక్కా వ్యూహం ప్రకారం జరిగిందా? ఒకటి కాదు రెండు కాదు 13 రోజులుగా ముంపు గ్రామాలు జలదిగ్బంధువులని, టీవీ5 వరద ముంపు గ్రామాలకు సంబంధించి ఏదైతే నీటిలో చిక్కుకున్నారో వారి మొత్తం వారి యథార్థ దీనగాథనంతా కూడా టీవీ5 ప్రచారం చేసుకోవచ్చు. దుగుకి దగ్గలేస్తున్న తమ సొంత గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఎంతో మంది చనిపోతున్నా కానీ పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంలో ఇసుక సరఫరా లేనందువల్ల నిర్మాణ రంగంపై పూర్తి ప్రభావం పడుతుంది. పూర్తి చేస్తామన్నారు, విధ్వంసానికి గురి చేశారు. దాదాపు 40 గంటలుగా ఎదురు చూస్తున్నారు, జషిత్ జాడ కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జషిత్ కిడ్నాప్ కేసు అనుకున్నట్టుగానే పక్కా వ్యూహం ప్రకారం జరిగిందా?